నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న ముఠాను సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. రెండు ముఠాలుగా ఏర్పడి నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్నారని సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్ వెల్లడించారు. వారి నుంచి 2.92 టన్నుల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు 70 లక్షల విలువ ఉంటుందని అంచనా వేశారు. మరొకరు పరారీలో ఉన్నారని, అతన్ని వీలైనంత త్వరగా అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. డిఫరెంట్ ముఠాలని మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో ఇవి అన్నీ కూడా నకిలీ విత్తనాలు అన్నీ కూడా కాటన్ సంబంధించింది. బీటీ త్రీ వెరైటీ ఏదైతే బ్యాండ్ వెరైటీ ఉందో ఆ వెరైటీకి సంబంధించినటువంటి కాటన్ సీడ్స్ అనమాట. సో దీంట్లో మనకు ఇప్పటి వరకు టోటల్ అయినటువంటి సీజర్స్ చూసుకుంటే కనుక దాదాపు 2.9 టన్స్ అనమాట. సో దాదాపు 3000 కిలోలు మన దగ్గర మనము సీజర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఫస్ట్ గ్యాంగ్ ఏదైతే ఉందో మనకు వచ్చేటటువంటి క్లూ వచ్చేసి ఆరోపల్లి మండల్లో శ్రీనివాస్ను ఒక అతన్ని మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది మన ఇన్ఫర్మేషన్ మేరకు. సో అతని దగ్గర నుంచి మనం నెట్వర్క్ని నెక్స్ట్ వర్కౌట్ చేస్తూ పోతే మనకు లింకు మనకు పక్కన ఉన్నటువంటి కర్నూలు జిల్లా, తర్వాత మనం ఇతర రాష్ట్రం కర్ణాటక వరకు కూడా మన టీం వెళ్ళడం జరిగింది. సో ఇవన్నీ మనము లైక్ డీప్గా వర్కౌట్ చేసి ఈ శ్రీనివాస్ ఒక ఉన్న వ్యక్తి దగ్గర నుంచి మనకు ఫస్ట్ ఇనీషియల్ 20 కిలోలు దొరికినాయి. సో మనం ఆ నెట్వర్క్ని మళ్ళీ ఇంకా డెప్త్గా డీప్గా వెళ్ళి సీజర్స్ చేస్తూ దాదాపు మనకు 2500 కేజీస్ 2.5 టన్ను మనకు టోటలీ సీజ్ అయింది. సో ఇది ఒక గ్యాంగ్ అనమాట. సో రెండవ గ్యాంగ్ వచ్చేసి తుంగతుర్తిలో వచ్చేసి సత్యనారాయణ ఒక అతన్ని మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది.